నా సోదరి రాష్ట్ర హోంమంత్రి సుచరితమ్మకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావంగన్నకు చీఫ్ సెక్రటరీ గారికి ఇతర పోలీస్ ఉన్నత అధికారులకు పోలీస్ శాఖలో ప్రతి ఒక్క ఉద్యోగికి వారి కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు పోలీసు అమరవీరుల కుటుంబాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పోలీసుల అమరవీరులను దేశం యావత్తు కూడా స్మరించుకునే రోజు 1959 అక్టోబర్ 22న చైనా సైనికుల్ని ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్ ధైర్యాన్ని ఆయనతో పాటు 10 మంది కానిస్టేబుళ్ళు కూడా సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్ళు కూడా ప్రదర్శించిన ధైర్యాన్ని త్యాగాన్ని ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 61 సంవత్సరాలుగా గుర్తు చేసుకుంటా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసులకు ప్రతి పోలీస్ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుంది. పోలీస్ టోపీ మీద మన దేశ సార్వభౌమ అధికారానికి ప్రతీక అయిన స్టేట్ ఎంబ్లం సింహాలు ఉంటాయి. 4 దిక్కుల నుంచి ఎటువంటి ఆపద వచ్చినా కూడా కాపాడే ధైర్య సాహసాలను ఆత్మవిశ్వాసాన్ని మనకున్న ఔనత్వాన్ని చెబుతుంది. సారనాథ్ స్థూపం నుంచి తీసుకున్న ఈ స్టేట్ ఎంబ్లంలో ఉన్న ధర్మచక్రం, దాని కింద ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యాలు, అధికారం అన్నది ఎంత గొప్ప బాధ్యతో ఎంత నిష్ఠగా నిర్వహించాల్సిన పవిత్ర కార్యక్రమమో చెబుతాయి. ఒక దేశం అభివృద్ధి చెందిందా లేక వెనకబడిందా అని చెప్పి నిర్ణయించే ఇండికేటర్లలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అని చెబుతారు. ఆ తలసరి ఆదాయానికన్నా మించిన ఇండికేటర్ నేరాల సంఖ్య, నేరాల రేటు తక్కువగా ఉండటం. ఇలా చూసినప్పుడు ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయి. అంటే మానవ అభివృద్ధికి నేరాల రేటు తక్కువగా ఉండటం కూడా అతిపెద్ద ప్రమాణం. అటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న మనలాంటి సమాజాల్లో రాత్రికి రాత్రే వస్తుందని నేను అనుకోవడం లేదు. కానీ రాత్రికి రాత్రే రాకపోయినా కూడా క్రైమ్ రేటును తగ్గించే పోలీసింగ్ కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మన ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ అనేది మన ప్రభుత్వంలో టాప్ మోస్ట్ ప్రయారిటీకి చెందిన అంశం. ఈ విషయంలో ఎవరికీ కూడా మినహాయింపు లేదు. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో, మొత్తంగా పౌరులందరి రక్షణలో పోలీసులు ఏమాత్రం రాజీ పడొద్దు. అలాగే బడుగు బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు, హింస జరుగుతుంటే కారకుల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా ఎవరినైనా కూడా చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని,
అసాంఘిక శక్తుల్ని సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం కూడా ఉపేక్షించవద్దండి. ఈ విషయంలో పెద్ద చిన్న అంటూ వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని గతంలోనూ చెప్పాను, మరోసారి కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. దిశ బిల్లు తీసుకుని రావడం దగ్గర నుంచి రాష్ట్రంలో ఈరోజు 18 దిశ పోలీస్ స్టేషన్లను స్థాపించడం దగ్గర నుంచి ఆ పోలీస్ స్టేషన్లలో అత్యధికులుగా మహిళలను బాధ్యత అప్పగించడం దగ్గర నుంచి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు దాకా కూడా అడుగులు వేసే ప్రతి ప్రయత్నము చేస్తూనే ఉన్నాం. ఈ దిశ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. త్వరలోనే ఆ బిల్లుకు ఆమోదం వస్తుందని ఆశిస్తా ఉన్నాను. దేశంలో మహిళా భద్రతకు అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తా ఉన్న రాష్ట్రం మనది అని కూడా గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ దిశగా సంకేతాలు ఇచ్చేందుకు గట్టి చర్యలు తీసుకునేందుకు ఏకంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హోం మంత్రిని నా సోదరిని సుచరితమ్మను కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడే మరో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. పోలీసులందరి కష్టం నాకు తెలుసు. ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో గ్రామ వార్డు సెక్రటేరియట్లో నుంచి పోలీసులు విధులు నిర్వహించే వరకు రాష్ట్ర డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థాయిలో పనిచేశారో కూడా మనందరికీ తెలిసిన విషయమే, అందరం కూడా చూసాం. ఇందులో అశువులు బాసిన వారికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల్లో ఉండే పోలీస్ సోదరులకు, అక్క చెల్లెమ్మలకు ఎండనక వాననక రాత్రనక పగలనక ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు. టెక్నాలజీ విసిరే సవాళ్ళు, కోవిడ్ వంటి ప్రపంచవ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీలు, ఇసుకైనా మద్యమైనా దొంగదారి పడుతుంటే చట్టాన్ని పని చేయించడానికి వారు పడతా ఉన్న అదనపు శ్రమ ఇవన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు వీక్లీ ఆఫ్ దృశ్య అదనంగా కావలసిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫై చేస్తూ జనవరి నుంచి భర్తీకి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది. 4 దశల్లో సంవత్సరానికి 6,500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే గత 3 సంవత్సరాలుగా పోలీస్ సంక్షేమ నిధికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే కూడా విడుదల చేయవలసిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో కులాలు మతాలు మధ్య చిచ్చుపెట్టే అసాంఘిక శక్తుల మీద లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన వంటి వాటి మీద నిజాయితీగా నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని మరొక్కసారి స్పష్టం చేస్తూ చివరిగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని మాట ఇస్తూ ఆ అమరులైన వారి ప్రతి ఒక్కరికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్
subscribe I dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I dream. For more videos, please subscribe I dream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.